గుడ్ ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ఇవాళ ప్రారంభంలో కొంత వీక్నెస్ కనిపించింది, అక్కడ నుంచి మార్కెట్స్ లాభాల బాట పట్టాయి. సో ఒక పాజిటివ్ ట్రేడింగ్ సెషన్ అనేది మనకు మార్కెట్స్లో ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఆల్ త్రీ ఇండిసెస్, నిఫ్టీ ప్రత్యేకించి 72 పాయింట్స్ లాభపడింది. 11,090 ఈ లెవెల్ దగ్గర మనకు నిఫ్టీ కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ 270 పాయింట్లు, సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. సో ఒక పాజిటివ్ ట్రేడింగ్ సెషన్. అఫ్కోర్స్ అక్రాస్ ఏషియా మనకు ఇది గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉండడం అనేది ప్రధాన కారణం అని అనుకోవచ్చు. అండ్ నిఫ్టీ 11,000 మార్క్ పైన మళ్ళీ ట్రేడ్ కాగలుగుతోంది. సో మిడ్ క్యాప్స్ కూడా ఇవాళ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి. ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్లో మనకు స్ట్రెంగ్త్ కనిపిస్తోంది. అండ్ ఐటీ ప్యాక్ వీక్గా ఉంది. అలాగే జిఎస్టీ తగ్గిస్తారన్న వార్తల నేపథ్యంలో జిఎస్టీని మొన్న కౌన్సిల్ మీటింగ్ రికమెండ్ జిఎస్టీ తగ్గింపును రికమెండ్ చేయబడంతో ఆటో స్టాక్స్లో కూడా కొంత వీక్నెస్ అనేది కనిపిస్తోంది. సో అదర్ దాన్ టెక్నాలజీ అండ్ ఆటో, మిగతా స్టాక్స్లో మనకు పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. నిఫ్టీ నెక్స్ట్ 50 కావచ్చు. అలాగే మనకు బ్యాంకింగ్తో పాటు ఫైనాన్స్ రంగానికి చెందిన షేర్లు, ఎంఎన్సీస్, ఎఫ్ఎంసీజీస్, ఇలా మనకు అక్రాస్ ది అదర్ సెక్టర్స్ మనకు లాభాలు కనిపిస్తున్నాయి. దిలీప్ బిల్డ్కాన్ ఫర్ ఇన్స్టెన్స్ 8.8% పెరిగింది. వాళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి అన్న వార్తల నేపథ్యంలో. సో మిడ్ క్యాప్స్లో కనుక చూస్తే శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్, ఈ స్టాక్ వరుసగా పెరుగుతూ వస్తుంది. లాస్ట్ 1 వీక్లో ఆల్మోస్ట్ 65% పెరిగింది స్టాక్. ఇవాళ కూడా 18% పెరిగింది శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్. అలాగే శ్రేయ ఇన్ఫ్రా 10% పెరిగింది. దిలీప్ బిల్డ్కాన్ ఆల్మోస్ట్ 10% పెరిగింది. రెయిన్ ఇండస్ట్రీస్ అప్ బై 9.5%. జిందాల్ స్టెయిన్లెస్, జిందాల్ హిస్సార్, దివాన్ హౌసింగ్, జైడస్ వెల్నెస్, అలాగే షిప్పింగ్ కార్పొరేషన్, ఆర్బిఎల్ బ్యాంక్, బ్లూ డాట్ ఎక్స్ప్రెస్, దీపక్ ఫెర్టిలైజర్, సింటెక్స్ ప్లాస్టిక్స్, ఇలాంటి స్టాక్స్లో మనకు కాఫీ డే కూడా ఇవాళ మనకు 5% పెరగడం చూస్తున్నాం. గెలాక్సీ, సర్ఫెక్టెంట్స్, ఇలాంటి స్టాక్స్లో లాభాలుంటే మిడ్ క్యాప్స్లో నష్టమైన స్టాక్స్ ఈక్విటాస్ హోల్డింగ్స్. సో ఈ ఇన్స్టిట్యూషన్కి 100% ఓన్డ్ ఎంటిటీ ఏదైతే ఉందో, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దీన్ని లిస్ట్ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు లిస్టింగ్కి వెళ్ళలేదు. ఐపీఓ లేకుండా లిస్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంది కంపెనీ. బట్ దానికి ఇప్పుడు ఆర్బీఐ బ్రేక్ వేసింది. మీరు తక్షణమే లిస్టింగ్ చేయాల్సిందే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆపరేషన్స్ అని ఆర్డర్ వేయడం జరిగింది. అప్పటిదాకా కొత్త బ్రాంచెస్ ఏవి ఆపరేట్ చేయొద్దు అంటూ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఈక్విటాస్ హోల్డింగ్స్ ఈజ్ డౌన్ బై ఆల్మోస్ట్ 8%. హ్యాత్వే కేబుల్స్ 6% తగ్గింది. అలాగే బాంబర్ లారీ 5% తగ్గింది. కాక్స్ అండ్ కింగ్స్, ఐఎఫ్బి ఇండస్ట్రీస్, జేఎం ఫైనాన్షియల్, వక్రాంగి, ఎరిస్ లైఫ్ సైన్సెస్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మనకు కొంత నష్టాలు కనిపిస్తున్నాయి. అలాగే అశోక్ లేలాండ్, మహీంద్రా హాలిడేస్, వీటిలో కూడా సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. సో ఆర్బిఎల్ బ్యాంక్ మాత్రం ఇవాళ కొంత బౌన్స్ బ్యాక్ కావడం అనేది ఒక విశేషం చెప్పుకోవచ్చు. కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఇక్కడ రిస్క్ లేదు, ఆల్మోస్ట్ రిస్క్ రివార్డ్ రేషియో పాజిటివ్లీ టువార్డ్స్ రివార్డ్స్ ఉంది అంటూ రిపోర్ట్ ఇవ్వడంతో ఆర్బిఎల్ బ్యాంక్లో కొంత బయింగ్ కనిపిస్తుంది. అలాగే ఎస్ బ్యాంక్ లాంటివి కూడా కొంత బయింగ్ అనేది ఇవాళ షార్ట్ కవరింగ్ అనేది కనిపిస్తుంది. సో ఒక పాజిటివ్ ట్రేడింగ్ సెషన్ చూస్తున్నాం. ఈ లాభాలు మనకు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి లేదా ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో మండే పాజిటివ్గా ఉంది, గ్లోబల్ క్యూస్ కొంత హెల్ప్ చేస్తున్నాయి. మన దగ్గర కూడా కొంత లోవర్ లెవెల్స్ దగ్గర బయింగ్ అనేది కనిపిస్తుంది. సస్టైన్ అవుతుంది ఇది? అంటే సస్టైన్ అవుతుందా అంటే ఐ డోంట్ థింక్ యూనో ఆల్ ద కౌంటర్స్ విల్ సస్టైన్ అండి. అంటే ఇండెక్స్ పరంగా కొద్దిగా డెఫినెట్లీ సస్టైన్ కావచ్చు, ఎందుకంటే గతంలో పడ్డవేనో ఇండెక్స్ కాంపొనెంట్స్ లైక్ హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఆల్మోస్ట్ క్లోజ్ టు $1 బిలియన్ రేజ్ చేస్తున్నారని స్టేట్మెంట్ ఇవ్వగానే టుడే దట్ స్ట్రాంగ్. సో అలా 10 to 15 కౌంటర్స్లో కొద్దిగా దేర్ క్యాన్ బీ సమ్ బయింగ్ ఆన్ ఎవ్రీ డిక్లైన్. సో దట్ విల్ మేబీ కీప్ ద ఇండెక్స్. బట్ అదర్వైజ్ ఇవాళ కొన్ని డెఫినెట్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మాత్రం మనం ఆల్మోస్ట్ బిట్వీన్ 5 and 10% గెయిన్స్ చూస్తున్నాం. అవేంటంటే రీజనబుల్లీ ఓకే గుడ్ బిజినెస్ మోడల్స్ ఉన్న కంపెనీలు అండ్ కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఆర్ మేబీ డెట్ లెవెల్స్ ఇవన్నీ కూడా వేరే వాటితో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ ఉన్న వాటిలో ఐ థింక్ దెర్ ఈస్ సమ్ బయింగ్. అంటే లాస్ట్ 1 వీక్లో కూడా ఇది జరుగుతుంది, మిడ్ స్మాల్ అండ్ ఈవెన్ మైక్రో క్యాప్ స్టాక్స్లో కూడా కొద్దిగా జరుగుతుందనే చెప్పాలి. కానీ ఇది సస్టైన్ అవుతుందా ఓవరాల్గా అంటే సమ్ కౌంటర్స్ మే బీ
గుడ్ ఫర్ ట్రేడింగ్, బట్ నా ఉద్దేశంలో మాత్రం డెఫినెట్లీ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సో గుడ్. ఎందుకంటే వీ హ్యావ్ లాస్ట్ ప్రీవియస్ క్వార్టర్, మనకు అంత ఆశాజనకంగా రిజల్ట్స్ లేవు. దిస్ క్వార్టర్ కంప్లీట్లీ ఇట్ వాజ్ ఎ వాష్అవుట్ ఇన్ మాన్సూన్స్, ఇన్ ద సెన్స్ ఒకప్పుడు డ్రౌట్ అని భయపడిన వాళ్ళం, ఫ్లడ్స్ కింద తయారైంది. సో ఐ థింక్ కన్జ్యూమర్ డిమాండ్ అనేది అంతగా పికప్ అయినట్టు మనకు అర్థం కావట్లేదు. నెంబర్ టూ, లిక్విడిటీ ఇష్యూస్ కూడా ఇంకా దే స్టిల్ దేర్ ఇన్ ద ఎకానమీ, అదర్ ఇట్స్ ఎన్బిఎఫ్సి ఆర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, అన్నిట్లో ఇంకా లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటే ఏంటంటే సిల్వర్ లైనింగ్, మేబీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుముఖం పడతాయి, నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రాబ్లీ రీజనబుల్లీ గుడ్ మాన్సూన్ వచ్చింది కాబట్టి ఈవెన్ రబీ క్రాప్ బాగుంటుంది, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్. సో హోప్ మీద ఏమన్నా పోస్ట్ సెప్టెంబర్ కొద్దిగా కాన్సన్ట్రేటెడ్ బయింగ్ కొన్ని కౌంటర్స్లో చూడవచ్చు. ఈ లోపల మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇఫ్ ద టేక్ సమ్ రాడికల్ స్టెప్స్ ఆర్ డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఏవైతే మనం ఎక్స్పర్ట్స్ అంటున్నారో, ఐ థింక్ టింకరింగ్ హీర్ అండ్ దేర్ విల్ నాట్ హెల్ప్ అండి. సో దే హ్యావ్ టు డూ. సో ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 months ప్రాబ్లీ, అంటే వర్స్ట్ ఇస్ ఓవర్ అని చెప్పలేము, బట్ పోస్ట్ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఈవెన్ ఇండెక్స్ పరంగా కూడా కొద్దిగా కరెక్షన్ రావచ్చు. కానీ బట్ సెలెక్టెడ్ కౌంటర్స్ ఐ థింక్ వన్ షుడ్ డెఫినెట్లీ కీప్ అన్ ఐ ఆన్ అండి. ఆన్ డిక్లైన్స్ వన్ షుడ్ డెఫినెట్లీ స్టార్ట్ బయింగ్, మేబీ 5 to 6 ప్రైస్ పాయింట్స్ ఆర్ 6 months ఎస్ఐపి కూడా చేయొచ్చు. బట్ వీ కెనాట్ వెయిట్ ఎటర్నల్లీ టిల్ ద మార్కెట్ రియల్లీ కమ్స్ డౌన్ బై అనదర్ 1000 points ఇలా మనం అనుకోలేము. కాబట్టి అది మన దృష్టిలో పెట్టుకుని మంచి కంపెనీ సెలెక్ట్ చేసి పెట్టుకుంటే రాబోయే 1 or 2 months వచ్చే ఆపర్చునిటీస్ మాత్రం కొద్దిగా యూటిలైజ్ చేసుకోండి. ఎటువంటి ట్రేడింగ్ సలహా ఇస్తున్నారు ఈ సమయంలో మీకు? ఓవరాల్గా మార్కెట్ లాస్ట్ వీక్ చూస్తే కనుక టెక్నికల్గా ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది. ఇండికేటర్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ డైవర్జెన్స్ చూస్తున్నాము. మార్కెట్లో చూస్తే కనుక 10,700 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి ఒక చిన్న మైనర్ రెసిస్టెన్స్ అయినా 10,900 బ్రేక్అవుట్ చేసింది. షార్ట్ టర్మ్ 20 days మూవింగ్ యావరేజ్ని కూడా కొంచెం దాటింది, కాబట్టి మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. పైగా టెక్నికల్గా కొంచెం మార్కెట్ ఒక స్వల్ప ఓవర్సోల్డ్ పొజిషన్లో ఉంది, కాబట్టి ఈ టెక్నికల్ అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం కాలం జరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఇమీడియట్ రెసిస్టెన్స్ చూస్తే కనుక 11,200 లాస్ట్ 5 వారాలుగా చూస్తే కనుక ఈ లెవెల్స్ దగ్గరికి వెళ్ళడం, ఆల్మోస్ట్ అక్కడి నుంచి రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. బహుశా ఈ వారం కూడా టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ 11,200 కనుక బ్రేక్అవుట్ అయ్యి దానిపైన కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్పుడు ఒక అప్వర్డ్ టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చినట్టు అప్పుడు మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీకి ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మార్కెట్ ఓవరాల్గా కొంచెం బాటం తీసుకుంది, ట్రిపుల్ బాటం ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది, కాబట్టి కొంచెం పాజిటివ్ కన్సాలిడేషన్ కనిపించింది. కాబట్టి కొంచెం సెలెక్టివ్ స్టాక్స్లో ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇందులో చూస్తే కనుక బ్యాంక్స్లో యాక్సిస్ బ్యాంక్ ఒకటి స్ట్రాంగ్గా కనిపిస్తుంది, వీక్లీ చార్ట్లో బాగా రివర్స్ అయింది. అలాగే జస్ట్ డైల్ కూడా ఒకటి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అలాగే M&M కూడా బాగా తగ్గి 530 levels నుంచి కొంచెం ఒక టెక్నికల్ రికవరీ కనిపిస్తుంది. అలాగే అదాని ఎంటర్ప్రైజెస్ కూడా 135-140 దగ్గర స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఈ 3-4 స్టాక్స్లో ఒక స్ట్రిక్ట్గా ఇవాల్టి లో కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. సో అనలిస్ట్ సోమేష్ కూడా మనతో జాయిన్ అయ్యారు. సో ఎటువంటి ట్రేడింగ్ అడ్వైస్, ఎందుకంటే రేపు మనకు మార్కెట్స్ హాల్డే ఉంది కాబట్టి ఒకవేళ ఎల్లుండికి ఏమైనా పొజిషన్స్ క్యారీ చేసుకోవాలంటే ఎటువంటి పొజిషన్స్ క్యారీ చేసుకోవచ్చు? డెఫినెట్గా అండి, ఏదైతే నిఫ్టీలో మనం చూస్తున్నాం ఈ రోజు పుల్ బ్యాక్ ర్యాలీ. సో మన డౌన్ నుంచి 120 points మనం పుల్ బ్యాక్ చూస్తున్నామండి నిఫ్టీలో. సో ఇది డెఫినెట్గా ఏదైతే 20 DMA ఉందో దానికి ఎంగల్ఫింగ్ అవ్వడం చూసామండి టెక్నికల్ పరంగా చూస్తుంటే. దట్ వాస్ ద 10,984, దాని అబౌట్ ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ నుంచి మన ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో లాస్ట్ మంత్లో వచ్చింది 1,141. సో దట్ వాస్ ద ట్యూస్డే 27 August రోజు వచ్చిన హై అండి. సో డెఫినెట్గా ఈ దాకా బౌన్స్ అవ్వచ్చని అనిపిస్తుంది. బట్ ఈరోజు క్లోజింగ్ అనేది మేజర్గా ఇంపార్టెంట్ ఉంటుంది. దట్ వాస్ ద 10,984 అబౌట్ క్లోజింగ్ అవుతే మాత్రం. సో నెక్స్ట్ మనకి ఆడ నుంచి ఒక 100 points అప్సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. అదర్వైజ్ మనకి కింద స్వింగ్లో ఏదైతే ఉందో 10,746 మళ్ళీ ఆ సపోర్ట్ని తీసుకు, అది కట్ అవుతే మాత్రం మళ్ళీ ఆడ నుంచి ఒక 200-300 points మనకు కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తాయండి. సో అప్సైడ్ చూస్తుంటే మాత్రం 200 DMA ఏదైతే 11,217 ఉందో దాని కింద ట్రేడ్ అంత కాంత మనం సెల్ ఆన్ ర్యాలీస్ అనే మాట్లాడుకుంటామండి. సో డెఫినెట్గా ఇక్కడ నుంచి చూస్తే లాంగ్ క్రియేట్ అయితే చేయకూడదు. సో ఏదైతే చేస్తే మాత్రం స్టాప్ లాస్తో ట్రేడ్ చేయడం ఇస్ గుడ్ ఇండికేషన్ అని నా అభిప్రాయం అండి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం నిఫ్టీతో పోల్చుకుంటే ఇది అండర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి 20 DMA ఎబో ట్రేడ్ అవుతుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నామంటే 20 DMA బిలో ట్రేడ్ అవుతుందండి. సో దానికోసం మనం అండర్ పెర్ఫార్మ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో ఆ నుంచి మంచిగా ఒక బౌన్స్ బ్యాక్ చూస్తున్నాం. సో ఈ ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు చూస్తే మాత్రం 500 points అప్ ఉందండి, కింద నుంచి మనకి పెరగడం చూసాం బ్యాంక్ నిఫ్టీ. సో అప్సైడ్ చూస్తుంటే మాత్రం 27,669 అనేది ఉందండి. సో దట్ వాజ్ ద 20 DMA 27669. సో ఈ నుంచి మనకి దాని అబౌ
ట్రేడ్ అవుతే మాత్రం డెఫినెట్గా అక్కడ నుంచి లాంగ్ క్రియేట్ చేయొచ్చని బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుందండి. సో మనం ఏదైతే ప్రీవియస్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో కూడా మాట్లాడుకున్నామండి, సో ఏదైతే లోయర్ ఎండ్ ఆఫ్ ది ఏంజ్ వచ్చినప్పుడు ఒక 40 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని సో అక్కడ నుంచి లాంగ్ క్రియేట్ చేయడం, సో హయ్యర్ ఎండ్ ఆఫ్ ఏ రేంజ్ వచ్చినప్పుడు సో 11,220-60 కాడ స్టాప్ లాస్ అనే పెట్టుకొని సో అక్కడి నుంచి షార్టింగ్కి వెళ్ళడం, సో అది మనకు గుడ్ ఇండికేషన్ అనిపిస్తుందండి. సో ఆటో స్పేస్లో మారుతి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ చూస్తున్నామండి. సో డెఫినెట్ ఇక్కడ నుంచి లాంగ్ క్రియేట్ చేస్తే మాత్రం ఒక 150-160 పాయింట్స్ అనే అప్ సైడ్ వచ్చే అవకాశాలు మారుతిలో మనకు కనిపిస్తుందండి. ఓకే, సో మార్కెట్స్లో పాజిటివ్ ట్రేడింగ్ సెషన్ కొనసాగుతుంది. సో ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకునే సమయం అయితే ముందుగా చిన్న బ్రేక్ తీసి కాంటినెంటల్ ఎక్స్ట్రా సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, అలాగే మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ బళ్ళారి నుంచి నాగేశ్వరరావు. నమస్తే అండి. డెఫినెట్గా ఇక్కడైతే యావరేజ్ చేయొద్దని అభిప్రాయం అండి. సో ఇది మనం స్టాక్ చూస్తుంటే మాత్రం ట్రేడింగ్ స్టాక్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ తీసుకుంటే మాత్రం ఫస్ట్ రెసిస్టెంట్ పాయింట్ 67 అనేది మనకు కనిపిస్తుంది. దట్ వాజ్ ద 20 DMA. ఇన్ కేస్ దాని ఎబో ట్రేడ్ అవుతే అక్కడ లాంగ్ క్రియేట్ చేయడం గుడ్ ఇండికేషన్ అండి. సో అక్కడ లాంగ్ క్రియేట్ చేస్తే మాత్రం మనకు అక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ చూస్తే 80 రూపీస్ అట్లా వెళ్ళే అవకాశాలు ఉంటుంది. బట్ ఇక్కడ లాంగ్ క్రియేట్ చేయాలంటే మాత్రం 53 అనేది కీ లెవెల్ స్టాప్ లాస్ అనేది ఉంటుందండి. సో అది కట్ అవుతే మాత్రం స్టాక్ మళ్ళీ వీక్ జోన్కి వెళ్ళే అవకాశాలు ఉంటుంది. ట్రేడింగ్ కోసం మాత్రం 53 స్టాప్ లాస్ పెట్టుకొని 80 రూపీస్ అట్లా స్టాప్ టార్గెట్గా పెట్టుకొని ఈ స్టాక్ని ట్రేడింగ్ చేయడం గుడ్ ఇండికేషన్ అని నా అభిప్రాయం అండి. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో. హలో, అడగండి మీ పేరు. సహర్ష్ అండి. సహర్ష్. SHARSH. ఓకే అండి, అడగండి సహర్ష్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎఫ్ఎంసీజీలో ఏ స్టాక్స్ అయితే బాగుంటాయి సార్? ఎఫ్ఎంసీజీలో అంటే HUL కానీ, ITs కానీ, డాబర్. ఓకే, లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారా ఇవన్నీ? అవునండి. సో ఎఫ్ఎంసీజీలో రికమెండ్ చేయాలనుకుంటే ఎటువంటి స్టాక్ రికమెండ్ చేస్తారు ఈ సమయంలో? యాక్చువల్లీ ఇట్స్ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. బట్ ఇండియా బేస్డ్ ఎఫ్ఎంసీజీలో ప్రాబబ్లీ లాస్ట్ 1.5-2 ఇయర్స్గా గోద్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్ ఒకటి బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్, ఎందుకంటే దే హ్యాడ్ దేర్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఐ థింక్ కొద్దిగా ఆల్మోస్ట్ 600-650 జోన్లో చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అవుతుందండి. దాట్స్ నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రాబ్లీ ఈ రీసెంట్ టైమ్స్లో మారికో అండ్ డాబర్ ఆర్ షోయింగ్ వెరీ గుడ్ సైన్స్. రూరల్ మాన్స్ డిమాండ్ కొద్దిగా పికప్ అయితే ఇండియా బేస్డ్ వాటిల్లో ఐ థింక్ దిస్ త్రీ విల్ బి గుడ్. కొద్దిగా గోద్రేజ్ కన్సూమర్ హ్యాస్ గాట్ ప్రెజెన్స్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. MNCs, I think they are richly priced and fairly priced and they are only a trading bets rather than a pure play investment. HUL kanindi, Nestle kanindi, GlaxoSmithKline consumer kanindi, ivanni I think they are definitely overpriced and richly valued. Avi peddaga padavu kabatti investment kantaga panikra. You are trader aithe meeru probably you can buy and sell and make some money. బట్ ఈ మూడు, మారికో, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ అండ్ డాబర్, ఇండియా బేస్డ్ ఎఫ్ఎంసీజీలో ఆన్ ఎవ్రీ డిక్లైన్ యూ కెన్ బాయ్. సత్యనారాయణ అడుగుతున్నారు, ఫెడరల్ బ్యాంక్ 90 రూపీస్లో ఉన్నాయి, ఏం చేయొచ్చు వీటిని? ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్ హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి ఇంచుమించు 110 రూపాయల నుంచి 75 రూపాయల వరకు పడి లాంగ్ టర్మ్ సపోర్ట్ 75 రూపాయల దగ్గర క్లియర్గా ఎస్టాబ్లిష్ అయ్యి కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడే కొంచెం బ్యాంక్ స్టాక్స్లో కూడా ఒక యాక్టివిటీ రావడము, మార్కెట్ కూడా కొంచెం ప్రస్తుతానికి ఒక మైనర్ బాటమ్ తీసుకున్నట్టు కనిపిస్తుంది, కాబట్టి కొంచెం రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ కూడా కొంచెం స్ట్రాంగ్ అప్ మూమెంట్ కూడా కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత హోల్డ్ చేయండి మీరు ఫెడరల్ బ్యాంక్ని. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. నమస్తే, అడగండి. నాకు చిన్న అడ్వైజ్ కావాలి సార్. నేను ఒక ప్లాట్ తీసుకున్నాను సార్, దాంట్లో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను. పిఎఫ్ లోను అది పెట్టుకుని, హౌసింగ్ లోను అది తీసుకుని చేసుకుందాం అనుకుంటున్నాను సార్. నాకు దగ్గర స్టాక్స్ కూడా ఉన్నాయి సార్, ఒక 20 లాక్స్ దాకా ఇన్వెస్ట్మెంట్ ఉంది. అది అరౌండ్ 10-15% లాస్ లో ఉన్నాను ఇప్పుడు. సో ఇది ఒక 1-2 ఇయర్స్ పోస్ట్ పోన్ చేసుకోమంటారా ఇది, ఈ స్టాక్స్ పెరిగేదాకా? లేకపోతే అప్పటికి ఇన్ఫ్లేషన్ ఎట్లా ఉంటుంది, బిల్డింగ్ మెటీరియల్ అది ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి అప్పటికి ఇప్పటికి ఒకటే కాస్ట్ అవుతుందా ఏమిటని చెప్పేసి ఒక చిన్న అడ్వైజ్ కావాలి సార్, బాలాగారిది కానీ మీది కానీ. వెదర్
ఐ డోంట్ థింక్ యూ షుడ్ బాదర్ అబౌట్ ఇన్ఫ్లేషన్ మచ్ అండి ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్. మనకి గత 2-3 ఇయర్స్గా ఇన్ఫ్లేషన్ కంప్లీట్లీ డెసిమేట్ అయిపోయింది. ఇన్ ద సెన్స్ ఆన్ స్ట్రీట్ మనకి మధ్య మధ్యలో ఏంటంటే ఓన్లీ ఎ ఫ్యూ థింగ్స్ లైక్ వెజిటబుల్స్ అవి దే ఆర్ ఆల్వేస్ సీజనల్ కాబట్టి మనకి కొద్ది కొద్ది పాకెట్స్లో వెజిటబుల్స్ ఈవెన్ 2 ఇయర్స్ బ్యాక్ కంపేర్ చేసుకుంటే పల్సెస్ కానివ్వండి ఆర్ ఎనీథింగ్ హ్యాస్ కమ్ డౌన్ ఓన్లీ ఇట్ హెస్ నాట్ గాన్ అప్ నెంబర్ వన్. ప్యాసింజర్ వెహికల్స్ 2-వీలర్స్ అవన్నీ డీప్ డిస్కౌంట్స్ ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు ఫెస్టివల్ సీజన్లో. సో ఇన్ఫ్లేషన్ గురించి అంతగా మీరు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు సెల్ స్టాక్స్ అండి. డెఫినెట్లీ నెక్స్ట్ 3-6 మంత్స్లో కొద్దిగా మార్కెట్లో ఓవరాల్ వీక్నెస్ ఇంకా కంటిన్యూ అయితే మాత్రం యూ షుడ్ కంటిన్యూ టు ఇన్వెస్ట్ ఇన్ మార్కెట్స్ మోర్. బట్ డెఫినెట్లీ మీరు ప్లాట్ ఒకటి కొనాలంటున్నారు, రియల్ ఎస్టేట్ని దీన్ని మాత్రం మిక్స్ చేయకండి. ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ హౌస్ అండ్ ఇఫ్ యూ బాట్ వన్ ప్లాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ దాన్ని మాత్రం దయచేసి డిస్టర్బ్ చేయకండి. పిఎఫ్ లోన్ తీసుకుని అవన్నీ మీరు చేస్తూ అంటున్నారు, అటువంటివి మాత్రం ప్లీజ్ దయచేసి చేయకండి. ఓన్ మనీ ఉంటే సొంతగా యూ కెన్ ఆల్వేస్ ఇన్వెస్ట్ దట్ ఇన్ మార్కెట్, బట్ డోంట్ టేక్ ఎ లోన్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్ అండి. విజయవాడ నుంచి శ్రీధర్ లైన్లో ఉన్నారు. హలో హలో అడగండి శ్రీధర్. నమస్తే సార్. నమస్తే. అశోక బీజాన్ తీసుకున్నాను 140 కిలో. ఏండి అశోక బీజాన్ 140 కిలో తీసుకున్నాను. ఓకే. 143 నెంబర్ నచ్చినట్లుంది ఇంకా. అశోక బిల్డ్ అనుకున్నారు, ఏం చేయొచ్చు? అశోక బిల్కన్ 150 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 80-90 రూపాయల వరకు బాగా రియాక్ట్ అయిన స్టాక్. ఇప్పుడే కొంచెం ఒక చిన్న రికవరీ అనేది కనిపిస్తుంది. మీ రైట్ రావాలంటే కనుక చాలా సమయం కూడా పడుతుంది. అశోక బిల్కన్ టెక్నికల్గా బాగా చూస్తే కనుక బాగా వీక్గా కనిపిస్తుంది. ఈ మధ్య మిగతా స్టాక్స్తో పోలిస్తే కనుక బాగా అండర్ పెర్ఫామ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక కంటిన్యూస్గా తగ్గుతూ వస్తుంది అశోక బిల్కన్. డెట్ ఇష్యూస్ కూడా ఉన్న విషయం మనకి తెలిసిందే. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. నా ఉద్దేశం ఒకవేళ ఈ ర్యాలీ కొంచెం ఫర్దర్గా ఇంచుమించి మీ రేట్ వస్తే కనుక నా ఉద్దేశం అయితే అశోక బిల్కన్ ఎగ్జిట్ అవ్వచ్చు. తర్వాత పున్నయ్య లైన్లో ఉన్నారు. హలో నమస్తే సార్. అడండి పున్నయ్య. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు అవంతి సీడ్ ఈరోజు రేటు కొనొచ్చండి. అవంతి ఫీడ్స్. అవంతి ఫీడ్స్ కొందాం అనుకుంటున్నారా? అవునండి. ఎందుకు, ఏంటి కారణం ఏంటి? కొంచెం తగ్గింది కదండి, అందుకని ప్రైస్ తగ్గింది. పాత రేట్లు చూసి ఇప్పుడు కొనాలనిపిస్తుంది, కొనుక్కోవచ్చా? నాట్ ఎట్ అండి. అంటే కంపెనీ పరంగా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండ్ గత 5-10 ఇయర్స్లో చాలా వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ అండి. కానీ ఐ థింక్ ఎప్పుడైనా ఒక స్టాక్ అలా 10-20-30-40-50 టైమ్స్ అలా వెల్త్ క్రియేట్ చేసింది. మిగతా అన్ని పారామీటర్స్ బాగానే ఉన్నా కానీ మనకి పీక్ నుంచి పడ్డది కదా అని చెప్పి కొనడం మాత్రం అంత ఉత్తమం కాదు. ఎందుకంటే ఇది కొద్దిగా రిస్కీ బిజినెస్. సో అవంతి ఫీడ్స్ ష్రింప్ ఫీడ్ అండ్ ఆక్వా ఫీడ్లో ఉన్నా కానీ కొద్దిగా ఏదైనా సైకిల్స్ ఆర్ సీజనాలిటీ మూలాన ఒక క్రాప్ హిట్ అయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి చుక్క ఎదురవుతుంది. అండ్ సెకండ్లీ యూరోప్ అండ్ అమెరికాలో వీళ్ళ మీద కొద్దిగా డ్యూటీస్ పెంచడం, ఇటువంటి ఆంక్షలు విధించడం, అడిషనల్ చెకప్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఇన్ మై ఒపీనియన్ రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు బై అవంతి ఫీడ్స్ అండ్ జస్ట్ బికాజ్ ఇట్ ఫెల్. ఒక ఈ సీజన్ అయిపోయినండి, ఆఫ్టర్ దాట్ ప్రాబ్లీ వీ కెన్ వెయిట్. ఆ మేనేజ్మెంట్ కామెంటరీ ఎలా ఉంటుంది, వర్స్ట్ అయిపోయింది ఈ సెక్టర్ కానీ చెప్పినప్పుడు వీ కెన్ టేక్ ఏ ఫ్రెష్ లుక్. సంజీవ్ కుమార్ మెయిల్ పంపించారు. హావెల్స్, బజాజ్ ఫైనాన్స్, అతుల్, పీడీ లైట్, మణపురం, మారుతి ఇవన్నీ కొనడం స్టార్ట్ చేశారట. 5 ఇయర్స్ వరకు హోల్డ్ చేయడానికి మంచి స్టాక్స్ ఉన్నాయి. నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. ఐ మీన్ ఇట్స్ ఎ రీజనబుల్లీ గుడ్ లిస్ట్. బట్ మీరు కొనడం అనేది మాత్రం డెఫినెట్లీ స్టాగర్డ్ బయింగ్ చేయాలి. అంటే బెస్ట్ ఎస్ఐపి ద్వారా చేస్తే దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్ అండి. ఎస్ఐపి ద్వారా చేసినా కానీ అడిషనల్లీ ఎప్పుడన్నా ఇటువంటి స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్స్ ఒక 10-15%, 10-12% ఏదన్నా ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగలేనప్పుడు ఈ డిప్ అయితే అడిషనల్ పర్చేస్ చేయండి. బట్ అదర్వైజ్ ఐ థింక్ ద లిస్ట్ ఈజ్ రీజనబుల్ గుడ్. యూ కెన్ డూ ఎస్ఐపి ఆర్ స్టాగర్డ్ బయింగ్ ఓవర్ ద నెక్స్ట్ 3-6 మంత్స్. బెంగళూరు నుంచి నళిని లైన్లో ఉన్నారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. భారతీయ ఎయిర్టెల్ సెప్టెంబర్ ఫ్యూచర్కి 344లో షార్ట్ సెల్ చేశామండి. షార్ట్ సెల్ చేశారా? అవునండి, 344లో. ఓకే. సెప్టెంబర్ సిరీస్ ఫ్యూచర్స్లో భారతీయ ఎయిర్టెల్ 344లో షార్ట్ సెల్ చేశారు, ఏం చేయొచ్చు? భారతీ ఒక లాస్ట్ 2-3 రోజులుగా చూసి భారతీయ ఎయిర్టెల్. ఓకే,
భారతీ ఎయిర్టెల్ చూస్తే కనుక ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాకే. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక భారతీ ఎయిర్టెల్ కూడా కొంచెం లాస్ట్ రెండు మూడు రోజులుగా కొంచెం పెరగడం చూస్తున్నాం. ప్రస్తుతానికి 355 దగ్గర ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశం 355-360 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 4 రోజులు అప్పటిన తర్వాత ఒక చిన్న డిప్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒక చిన్న డిప్లో నా ఉద్దేశం మీ షార్ట్ పొజిషన్ని క్లోజ్ చేసేయడం మంచిది. సో ఇదే ప్రశ్న ఆల్మోస్ట్ కళ్యాణి అడుగుతున్నారు. 350 పుట్ ఆప్షన్ ఉంది భారతీ ఎయిర్టెల్లో, ఏం చేయొచ్చు? దాన్ని హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు. అంటే మీరు షార్ట్ టర్మ్లో చూస్తే కనుక కొంచెం నెగిటివ్ అవుట్లుక్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, ఇది ఒక రీజనబుల్ రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది కాబట్టి ఇందాక చెప్పినట్టు కొంచెం రియాక్షన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ పుట్ ఆప్షన్ తీసుకున్నప్పుడు జస్ట్ ఒక 2-3 డేస్ మించకుండా మీరు పొజిషన్స్ అనేది క్యారీ చేయాలి. ఈ 2-3 రోజుల్లో చిన్న డిప్ వచ్చినప్పుడు మీరు పుట్ ఆప్షన్ని క్లోజ్ చేసేయండి. అనిల్ సుజలాన్ ఎనర్జీ కొన్నారట 2.90 రూపాయల్లో, మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉందా, ఇంకా తగ్గుతుందా? సో ఇదేనండి ఎప్పుడు చాలామంది చేసే పని, మీరు కూడా చేస్తున్నారు. ఈ 2 రూపాయలకి వచ్చింది, 3 రూపాయలకి వచ్చింది బాగా పెరిగిన రేట్ నుంచి అనుకొని అక్కడ కొంటారు. అక్కడ ఇంకా మళ్ళీ దాని నుంచి మళ్ళీ 50% అవుతుంది. 2.95 కాస్తా రూపాయి 45 పైసలు, ఆ తర్వాత 70 పైసలకు వస్తుంది, ఆ తర్వాత ట్రేడ్ కావడం కూడా ఆగిపోతుంది. సో మీరు ఆ మెంటాలిటీని కనుక మీరు వదిలించుకోలేకపోతే యూల్ ఆల్వేస్ బి ఇంకరింగ్ లాసెస్. ఇది శాపనార్థం పెట్టడం కాదు, బట్ అది వాస్తవం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో మంచి స్టాక్స్ కొనుక్కోండి, ఎందుకు అటువంటి షేర్లు మంచివి కావని తెలిసి కూడా కొనుక్కొని లాస్ వచ్చినప్పుడు మళ్ళీ తిట్టుకొని మార్కెట్ని తిట్టుకొని మిమ్మల్ని తిట్టుకోవాలి, మిమ్మల్ని మీరే తిట్టుకోవాలి. మార్కెట్ని తిడితే ఉపయోగం ఏంటి? సో ఇటువంటి పొరపాట్లు చేయకండి భవిష్యత్తులో అయినా కనీసం. దుర్గాప్రసాద్, ఐసిఐసిఐ లంబార్డ్, శంకరా బిల్డింగ్, ఈ రెండు కొనుక్కోవచ్చు ఇక్కడ. సో లంబార్డ్ ఏమో లాంగ్ టర్మ్ కోసం అట, శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్ షార్ట్ టర్మ్ కోసం. లొంబార్డ్ డెఫినెట్లీ అండి, మనం రెగ్యులర్లీ చెప్తున్నాము, ఇన్సూరెన్స్ బిజినెస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ మనీ స్పిన్నర్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, అంటే ఇట్ కెన్ ఈవెన్ బి 1 or 2 decades ఆల్సో. సో ఐసిఐసిఐ లొంబార్డ్ డెఫినెట్లీ మీరు కొనండి విత్ ఏ 2-5 ఇయర్ వ్యూ తప్పకుండా. బట్ శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్ లాస్ట్ ఇందాకనే ఓపెనింగ్ కామెంట్లో వసంత్ గారు చెప్పినట్టు ఒక 50-60% పెరిగింది కాబట్టి షార్ట్ టర్మ్ అయినా కానీ ఐ థింక్ యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్. ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ చేయాలనుకుంటే ఏంటి స్టాప్ లాస్ ఎక్కడ ఒకవేళ లాంగ్ తీసుకోవచ్చు అసలు ఐసీసీ లంబార్డ్లో? నో, శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్. శంకరా బిల్కాన్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక బాగా వాలటైల్గా కనిపిస్తుంది. అంత క్రితం చూస్తే కనుక కంటిన్యూస్గా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. ఈ లాస్ట్ 1 వీక్గా చూస్తుంటే కనుక ఈ 2-3 రోజులుగా కొంచెం బౌన్స్ బ్యాక్ అనేది రావడం అందిస్తున్నాం. కానీ ఈ 2 రోజులు చూస్తే కనుక మోర్ దెన్ 10-15% వరకు పెరిగింది కాబట్టి కొంచెం సడన్ స్పట్ తర్వాత కొంచెం కూల్ ఆఫ్ స్టేజ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం ఒక చిన్న డిప్లో తీసుకుంటే మంచిది. అలాగే ఏదైనా కొంచెం న్యూస్ కూడా ఏమైనా వస్తుందేమో కొంచెం ట్రాక్ చేయడం కూడా మంచిది. ఎందుకంటే బాగా పడిపోయిన తర్వాత ఈ 2-3 రోజులు ఇంత బౌన్స్ బ్యాక్ అనేది ఏదైనా జనరల్గా ఏదైనా కొంచెం ఒక పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే కానీ ఇటువంటి మూమెంట్ అనేది రాదు. కాబట్టి నా ఉద్దేశం హై ప్రైస్లో కొంచెం ఎంటర్ అయితే కొంచెం స్ట్రక్ అవుతుంది, వెయిట్ చేయండి కొంచెం. తర్వాత రాజీవ్ అడుగుతున్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ దీనిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అలాగే ఎస్ బ్యాంక్ 1-2 ఇయర్స్ కోసం చేయొచ్చా? ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తుంటే మాత్రం ఇది ఒక సపోర్ట్ పాయింట్ దగ్గర ఉందండి. సో మనకు 200 DMA, సో లాంగ్ ప్లేయర్స్ అయితే ఎవరైతే ఉంటారో డెఫినెట్గా ఇక్కడ మనం బయింగ్కి వెళ్ళడం గుడ్ ఇండికేషన్ అండి. సో మనకి ఇక్కడ ఇంకేసి ఇక్కడ తీసుకుంటే మాత్రం 360 అనే 20 DMA ఉంది, అది మంత్లీ బార్లో, మంత్లీ చార్ట్లో మనకి అక్కడ వరకు 2-3 ప్రైస్ పాయింట్స్లో ఈ స్టాక్ని పికప్ చేస్తే మాత్రం డెఫినెట్గా మనకి 400-460, సో ఆ రేంజెస్కి వెళ్ళే అవకాశాలు ఈ స్టాక్లో ఐసిఐసిఐ బ్యాంక్లో కనిపిస్తుందండి. ఎస్ బ్యాంక్ పరిస్థితి, ఎస్ బ్యాంక్ చూస్తుంటే ఇప్పుడు కొద్దిగా బౌన్స్ బ్యాక్ చూస్తున్నామండి. సో కపుల్ ఆఫ్ డేస్ మనకి చూస్తుంటే స్టాక్ కొద్దిగా ఒక రేంజ్లో స్ట్రక్ అయిందని చెప్పుకోవచ్చు. సో 53 స్టాప్ లాస్ పెట్టుకొని డెఫినెట్గా ఈ స్టాక్ని ఒక ట్రేడింగ్ కోసం వ్యూకి వెళ్ళడం గుడ్ ఇండికేషన్ అని అభిప్రాయం. ఓకే, తర్వాత శ్రావణ్ రెడ్డి అడుగుతున్నారు, యాక్సిస్ బ్యాంక్, బన్సాల్ ఇంజనీరింగ్, భారత్ ఫోర్జ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇవన్నీ ఎస్ఐపి చేస్తున్నారట, మంచిదేనా ఇది ఈ ఎస్ఐపి విధానం ఈ స్టాక్స్లో? యా, నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. బట్ భారత్ ఫోర్జ్ ఇటువంటి దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆటో ఆన్సలరీస్, బట్ ఆటోమోటివ్ అండ్ నాన్ ఆటోమోటివ్ బిజినెస్ పర్సంటేజ్ కూడా కొద్దిగా పెరుగుతుంది. ఎస్ఐపి ఐ థింక్ ఇట్స్ రీజనబుల్ గుడ్. బట్ బన్సాలి లాంటివి మాత్రం ఫెయిర్లీ లిక్విడ్ కౌంటర్స్, వాళ్ళు ఏబిఎస్ చేస్తారండి, ఇనియో స్టైరల్యూషన్ అండ్ బన్సాలి ఇద్దరే కంపెనీస్ చేస్తారు. ఇట్స్ యూజ్డ్ ఇన్ ప్యాసింజర్ వెహికల్స్, వైట్ గూడ్స్ అండ్ ఎనీథింగ్. సో రీసెంట్లీ ఆటోమొబైల్ డిమాండ్ బాగా పడ్డది కాబట్టి ప్రాబ్లమ్ వీటికి కొద్దిగా చుక్కెదురైంది. అటువంటివి మాత్రం ఎస్ఐపి కాకుండా మీకు ఎక్కడన్నా ప్రాఫిట్స్ వస్తే బన్సాల్ ఇంజనీరింగ్ అటువంటి వాటిని మాత్రం తప్పకుండా బుక్ చేయండి. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ గురించి
అడుగుతున్నారు. నాగేశ్వరరావు, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్లో 6 లక్షల రూపాయలు 2017లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 4.6 లాక్స్ తగ్గి పడిపోయింది, ఏం చేయాలి? సో ఇది లాస్ట్ ఆల్మోస్ట్ మీరు రాసినట్లుగా 1.5 ఇయర్స్ 2 ఇయర్స్గా బాగా అండర్ పర్ఫామ్ చేస్తుందండి. సో దీని నుంచి మీరు షో ఫండ్ ఉంది, లేకపోతే రిలయన్స్లోనే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, ఈ రెండు కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. బట్ 5 ఇయర్స్ లాగా మీరు ఒకవేళ కొంచెం లాంగర్ హొరైజన్ కనుక పెట్టుకోగలిగితే దీనిలోనే ఉండొచ్చు. మళ్ళీ ఇటు అటు మారటం కంటే కూడా పెద్దగా ఈ అండర్ పెర్ఫార్మెన్స్ మధ్య వ్యత్యాసం ఎక్కువగా లేదు. ఇప్పుడు మనం ఇందాక అనుకున్న రెండు ఫండ్స్కి, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్కి మధ్య వ్యత్యాసం 5 ఇయర్స్లో అయితే ఏమీ లేదు, అన్నీ 8% రిటర్న్ ఇచ్చాయి. బట్ లాస్ట్ 1 to 2 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం కొద్దిగా నెగిటివ్గా ఉంది. పేషెన్స్ లేకపోతే స్విచ్ అయిపోండి, లేదు అంటే హోల్డ్ చేయండి. 5 ఇయర్స్ పీరియడ్తో కనుక హోల్డ్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్. సో మార్కెట్స్లో అప్ ట్రెండ్ అనలేము, ఇది ఒక ట్రెండ్ కాదు, ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ లాంటిది కొనసాగుతుంది. సో మేబీ వీకెండ్, నెక్స్ట్ రేపటి హాలిడేని కూడా దృష్టిలో ఉంచుకొని ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5.